డబ్బు ఇచ్చే ధైర్యం, ఆత్మవిశ్వాసం ఇంకేదన్నా ఇస్తుందంటారా సార్? అంటే డబ్బు వల్ల ఆత్మవిశ్వాసం కానీ ధైర్యం కానీ కొంతవరకు వస్తుందంటాను నేను, పూర్తిగా రాదు. డబ్బు అనేది ఏం చేస్తుందంటే ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడానికి కావాల్సిన ఎన్వైరన్మెంట్ని ఇస్తుంది. ఓకే, మీకు ఉదాహరణగా చెప్పాలి అంటే ఒక వ్యక్తికి జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళాడు అనుకుందాం, పెన్సిలిన్ ఇంజెక్షన్ వెయ్యాలి డాక్టర్ గారు అని, ఆయన ఏమంటాడంటే ఏదైనా తిన్నావా అంటాడు. అంటే ఏదైనా బ్రేక్ఫాస్టో కనీసం జ్యూస్ తాగడమో లేదా ఎక్స్వైజెడ్డో. ఎందుకనంటే ఈ పెన్సిలిన్ ఇంజెక్షన్ ఆ తట్టుకునే స్టామినా ఆ బాడీ కలిగి ఉండాలి కాబట్టి, అంతేగా ఎనర్జీ. అలా ఆ బ్రేక్ఫాస్ట్ అనేది జ్వరాన్ని తగ్గించదు, అది మెడిసిన్ కాదు, కానీ మెడిసిన్ ఉపయోగపడటానికి ఉపయోగపడేది. ఓకే, డబ్బు కూడా అంతే. డబ్బు ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని డైరెక్ట్గా ఇవ్వదు. ఆత్మవిశ్వాసం ధైర్యం అనేది నేను చాలా బల్ల గుద్ది చెప్తాను, అది మనిషి వ్యక్తిగతమైందే, ఇంకా ఏది ఇవ్వదబ్బా, నేను బలంగా చెప్తాను. అది అంటే అగాధాల లోతుల్లో పడిపోయి జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది, నా బతుకు ఇంకా ఎందుకు పనికి రాదు అనుకున్న వాళ్ళు కూడా ఎదిగిన వాళ్ళని మనం చూస్తాం. అది ధైర్యం వాడిని గెలిచేలా చేస్తుంది, ఆత్మవిశ్వాసం వాళ్ళని గెలిచేలా చేస్తుంది. మరి ధైర్యం ఆత్మవిశ్వాసం అనేది మరి ఆ పడిపోయినప్పుడు డబ్బు లేకపోయినా అతనికి వచ్చింది, కింద పడిపోయినా వచ్చింది కదా. అందుకని ఒక వ్యక్తి జీవితంలో ఎదగడానికి, ధైర్యంగా ఉండడానికి, ఆత్మవిశ్వాసంతో ఉండడానికి డబ్బు ప్రధాన కారణం కాదు, డబ్బు పునాది అవుతుంది, ఉపయోగపడుతుంది. కానీ నేనే ఉంటానంటే ఆత్మవిశ్వాసము ధైర్యం ఎప్పుడు వస్తాయి అన్నప్పుడు నేను గమనించింది తప్పులు చేయనప్పుడు వస్తాయి. ఓకే, తక్కువ తప్పులు చేస్తే వస్తుంది. సాధారణంగా మనం తప్పు చేయకపోతే ఇంకా వస్తుంది అంతే. ఎందుకని, ఇప్పుడు మనం ఏదైనా ఒక చిన్న తప్పు చేసినప్పుడు మనం ఎంత కాదనుకున్న భయపడాలి. సరే, ఈ మధ్య కాలంలో సరికొత్త ట్రెండ్ వచ్చింది తప్పు చేసి భయపడకపోవడం, అది వేరే కథ యాక్చువల్గా. తప్పులు చేసి ధైర్యం, కాన్ఫిడెంట్గా ఉండడం, అదేంటో అర్థం కాదు యాక్చువల్గా. కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు, డబ్బు తప్పు చేస్తే భయపడ్డాలు, తప్పు చేస్తే శిక్ష పడుతుందేమని భయపడరు, ఈ బ్యాచ్ అంతా ఉండేవారు. ఇప్పుడంతా ఏదైనా చేయి డబ్బు సంపాదించాలి. ఎగ్జాక్ట్లీ, అది మళ్ళీ వేరే కథ. ఏదైనా చేసి డబ్బు సంపాదించడము అనేది నేనైతే ఉంటానంటే అలా అయిపోతుందబ్బా, అబ్బే నాకు తెలిసి అలా అయిపోతుంది. అంటే తన అర్థం మన శాపనాథాలు పెడేస్తాం కదా, మన దగ్గర కూర్చునే. అంటే మనిషి నేచర్ని బట్టి ఆ మనిషికి తాలూకు అన్నీ ఉంటాయి. స్వభావస్తు ప్రవర్తతే అంటుంది భగవద్గీత. అంటే నీ స్వభావాన్ని బట్టి ప్రవర్తిస్తావు నువ్వు. అందు నువ్వు ఒకరిని మోసగించాలనే ఒకనొక దుర్బుద్ధితోటి నీ జీవన యానం చేస్తున్నప్పుడు ఏదో ఒక టైంలో నువ్వు అదే దానికి బలవుతావు కదా అనేది ఇక్కడ సూత్రం. కత్తిని పట్టుకున్నవాడు ఏనాటికైనా కత్తికి బలికాక తప్పదు అని చెప్పినట్టుగా, తప్పులు చేసేవాడు ఏదో ఒక టైంలో, ఎగ్జాక్ట్, ఎన్నిసార్లు నువ్వు తప్పించుకుంటావు అన్నది దెర్ ఈజ్ అ పాయింట్ అన్నది. బట్ అయినా మన హ్యూమన్ బీయింగ్స్ కదా, తప్పులు చేయకుండా ఎందుకుంటాం? అందుకని కాబట్టి ఎలా చూసుకున్నా కూడా ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నేరుగా డబ్బు ఇవ్వదని నేను నమ్ముతాను. ఒక వారధిగా అంతే.